మీరు ఎక్కడ ఆగండి, మీరు కనుక వచ్చేస్తే మొత్తం క్రెడిట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచనతోటి సభ్యులను ఎక్కడ ఆపి మీరు ఏదో రకమైన డ్రామా చేయండి అంటే వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే వాళ్ళ సాధనంలో పిల్లలు వాడుతున్నటువంటి వసతి గృహాల్లో చక్కగా ఫోన్ చేసి పటిష్టంగా ఉండి ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గర కాసేపు డ్రామా చేశారు. అనేది తెలియదు కాదు, రాజకీయాల్లో చాలా కాలం చూద్దాం. ప్రధానమంత్రి లాంటి దేశానికి అత్యుతమైన పదవులున్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గర డ్రామా చేస్తే పోలీసులు ప్రతి విషయంలో చక్కగా ఆగేస్తారు. అని వారికి తెలుసు, వారికి ఏమి ఇబ్బంది లేదు, వారందరూ కూడా మనం పక్కకు లాగేస్తారు కనుక ఒక అరగంటలోనే మొత్తం సభలో చేరిపోతుందని తెలిసి అక్కడ ఒక పెద్ద డ్రామా చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడైతే కూర్చున్నారో ఏపీ భవన్ దగ్గర అలాగే సమస్య పడిపోయే పరిస్థితి వచ్చేందుకు కూడా అలాగే చూస్తున్నారు. లేకపోతే రాజమోహన్ రెడ్డి గారికి ఆరోగ్యం విశ్వసించింది, ఇవాళ వరప్రసాద్ గారికి విశ్వసించింది, ఇవాళ పొద్దున్న వైవి సుబ్బారెడ్డి గారికి ఆరోగ్యం విశ్వసించింది. అయినా వాళ్ళతో ఒకే ఒక మాట చెప్తున్నారు, ఏ వ్యక్తి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా ఉద్యోగం నిర్మించలేటువంటి వాళ్ళు చెప్తే